ఒక్క వారం రాలేదండి సోమవారం ఆంధ్రజ్యోతికి రిజర్వ్. మేము అందరం ఫోన్ చేసుకున్నాం, ఏంటి వివిధాలది ఈరోజు సోమవారం అంటే మంచి మంచి చేసేసి వస్తాయి. అలాంటి వచ్చాక నేను మొహోటల్ కూడా ఫోన్ చేసి చెప్తాను, చాలా బాగుందండి అని చెప్తాను. బాలేకపోతే మాత్రం చెప్పను, కరపడేపుడు మాత్రం చెప్తాను ఏంటి ఇలా రాశారు అని చెప్పి అంటాను నేను. కాబట్టి మంచి కథ అనేటువంటిది ఎప్పుడూ కూడా మనల్ని వెంటాడాలి, మన గుండెను తాకాలి. ఆ గుండెను తాకి కళ్ళ వెంట ఆనందంతో కానీ లేదా విషాదంతో కానీ ఒక కన్నీటి చుక్క రావాలి. అనేటువంటి ఒక్కదానికి వచ్చినప్పుడు ఎట్లా నవ్వుకుంటానంటే కళ్ళలో నీళ్ళు ఎదురుతాయి, నవ్వి నవ్వి నవ్వి. ఆ భాషతో ఆడుకుంటారు ఆయన, పదాలతో ఆడుకుంటారు. అట్లాంటి నటనలు వచ్చాయి ఇప్పుడే నాకు అర్థమైంది. నాన్న చాలాగా నటిస్తూ ఏమీ తిరిగినట్టు నిన్న వేసుకొని చూడండి, గిరీశంగ అలాగా సిగారు కూడా నోట్లో పెట్టుకొని ఒక ఫోటో పెట్టారు. కాబట్టి ఆయన మాట్లాడినంత నేను మాట్లాడటంతో చేదుగానే ఉంటుంది అనుకోండి. అయితే ఎందుకు బాగాలేదు అనేటువంటి దాని గురించి నేను వివరంగా చెప్పడం, ఒక అతను నాకు ఒక మాట అన్నాడు, ఈసారి డెఫినెట్ గా ప్రైజ్ కొడతానండి అన్నారు. ఇందాక శరత్చంద్ర గారు చెప్పారు ప్రైజుల కోసం రాయొద్దని, నిజమే ప్రైజుల కోసం రాయొద్దు. అలాగే రేపు పొద్దున్న రాయాలని చెప్పేసి ఏమంటానండి రాత్రే రాసి నేను పంపించానండి అంటారు, అది కూడా నాకు నచ్చదు. అలాగే కవితలు చదువుతున్నాయనుకోండి, వెనక మెచ్చిన ఇప్పుడే నేను వెనక మెచ్చిన కూర్చొని కవిత రాశాను అంటారు, అది నాకు నచ్చదు. ఒక కవిత రాయాలంటే అసలు గుండెల్లోంచి ఒక ఆవేదన రావాలి, ఆవేశం రావాలంటాడు శ్రీశ్రీ. అలాగే శ్లోకంలోంచి శ్లోకం ముట్టుకొచ్చి